Namaste and Sharada, welcome to Hello NRI. I in a cinema lo prekshukulaku giligin telpate. Kutuma Manta Kalsi, Haiga cinema chudali ante, Munduga Gurtuko Chedi, I in a cinema. Comedy cinema ko care of address, Rajan Prasad Maki, trendsetter aina. Cinema ki Kontakalam, Viramamichi, Eluka Majaka ane cinemato, Tirigi putu cinema lokon lokostunaru, Pramukha Darsakulu Relangi Narasimha Rao garu. Aina kotta cinema visheshalanu, Manato panchukodaniki, Mana, Hello NRI kocharu. మీరు కూడా రెలంగి నరసింహారావు గారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించే నంబర్స్ కి మీరు కాల్ చేయొచ్చు. నమస్తే సార్. నమస్తే. సో ఎలా అనిపిస్తుంది మళ్ళీ కమింగ్ బ్యాక్? ఏ మాకు పెద్ద కొత్తగా ఏమనిపించట్లేదు. డిఫరెన్స్ ఏమనిపించట్లేదు. ఎందుకంటే సంవత్సరాల తరబడి సినిమా ఫీల్డ్ లో ఉన్నాం. నేను వచ్చి 40 ఇయర్స్ దగ్గర దగ్గర అవుతుంది. 71 లో వచ్చాను. సో గ్యాప్ వచ్చినా కూడా మాకు సినిమా ఊళ్ళతోటే కలిసి ఉండడంలో సో కొత్తగా ఏమనిపించట్లేదు. ఒకటే రెండు సినిమాలు చేసి గ్యాప్ వచ్చి బయట ప్రపంచంలోకి వెళ్ళిపోయి మనం మళ్ళీ తిరిగి వస్తే అలా కాదు 74 సినిమాలు 74 పిక్చర్స్ ప్లస్ 74 పిక్చర్స్ అయిన తర్వాత కూడా బయట ప్రపంచంలోకి వెళ్ళలేదు మనం ఇక్కడే ఉన్నాం ఓకే కాబట్టి అది కొత్తగా ఏమనిపించట్లేదు నాకు. సో ముందుగా మీ కొత్త సినిమా గురించి మాట్లాడే ముందు ఫస్ట్ అసలు మీ దగ్గరకు వద్దాం. అసలు ముందు మీ చిన్నతనం దగ్గర నుంచి వస్తే అంటే నాకు కూడా తెలుసుకోవాలని చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. సో ఫస్ట్ అసలు మీరు పుట్టింది ఎక్కడ సార్? ఎలా మీ ప్రస్థానం ఎక్కడి నుంచి మొదలు? నాది వెస్ట్ గోదావరి పాలకుల్లం నాది. ఓకే ప్రస్తుతం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ నేను ఆంధ్రప్రదేశ్లో వెస్ట్ గోదావరి పాలకొల్లో పుట్టాను. ఎడ్యుకేషన్ అంతా అక్కడే జరిగింది. మా నాన్నగారు వచ్చి డాక్టర్ అయిన ఆర్ఎంపి డాక్టర్. ఓకే అప్పట్లో ఆర్ఎంపి ఎల్ఎంపి అంటే పెద్ద పేరు. అవును. సో అక్కడ మా నాన్నగారితో పాటు నాన్నగారు నన్ను డాక్టర్ని చేయాలని అనుకున్నారు. కానీ నాకు భగవంతుడు రాసిన స్క్రీన్ ప్లే ఇది, సినిమా పరిశ్రమకు పంపించాలని. అందరు ఏమంటారంటే నేను డాక్టర్ నవ్వబోయి యాక్టర్ అయ్యాను అనేసి అంటుంటారు కదా. అయితే మీరు డాక్టర్ నవ్వబోయి నేను డైరెక్టర్ అయ్యాను. బాగుంది. అంచేత అట్లాగా నేను సినిమా పరిశ్రమకి రావడం జరిగింది తప్పించి యాదృచ్ఛికంగా జరిగింది. ఓకే అంటే యాదృచ్ఛికంగా జరిగింది అని అంటున్నారు కదా. అంటే అసలు ఇంట్రెస్ట్ రావడానికి చాలామంది చెప్తుంటారు కదా, నేను నాటకాలు చూసేవాళ్ళని లేకపోతే ఏదైనా పాత సినిమా చూసి యాక్టర్ని చూసి ఇన్స్పైర్ అయ్యానో లేకపోతే అసలు యాక్టర్ అవ్వాలని అనుకుంటారు, డైరెక్టర్ అవ్వాలన్న థాట్ ఎలా వచ్చింది మీకు చిన్నప్పుడే ఉండేది? లేదండి, నాకు డైరెక్టర్ అవ్వాలని కానీ సినిమా పరిశ్రమకు రావాలని కానీ నాకు ఆకాంక్ష లేదు. ఓకే మా మిత్రుడు ఉన్నారు కోడి రామకృష్ణ, మేమిద్దరం క్లాస్మేట్స్, బెంచ్ మేట్స్, రూమ్మేట్స్, గురుమేట్స్, ఒకే గురువు గారి దగ్గర బలి ఇద్దరం కలిసి. రామకృష్ణకి ఆకాంక్ష ఉండేది సినిమా పరిశ్రమ రావాలని. మేము రూమ్లో చదువుకుంటున్నప్పుడు రామకృష్ణ, నేను ఇంకొక వన్నింశెట్టి సుబ్రహ్మణ్యం, బొండాడ మురళి అని మేము చదువుకుంటున్నప్పుడు కలిసి పాలకొల్లులో మేము హయ్యర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలని, అంటే మా నాన్నగారు థాట్ నన్ను డాక్టర్ చేయాలని, నేను అదే లైన్లో వెళ్ళాలని. సో నాకు మీకు కూడా ఉండేది డాక్టర్ అవ్వాలని? ఉండేది, నాకు 100% నాన్నగారు కోరికను తీర్చాలని నాకు ఉండేది. ఓకే కానీ నాకేం జరిగిందంటే యాస్టీజ్ డాక్టర్ కోర్సుకి వెళ్ళవలసినటువంటి మెరిట్ మార్క్స్ నాకు రాలేదు. ఆ ప్రయత్నంలో నేను ఫెయిల్ అయ్యాను. ఓకే ఫెయిల్ అవ్వడంతో ఖాళీగా కూర్చున్నాను. ఫెయిల్ అవ్వడమే మంచిదై ఉంటుంది, లేకపోతే చూసేవాళ్ళం కాదు కదా. ఎడ్యుకేషన్ ఫెయిల్ అవ్వలేదండి, సాధించడంలో ఫెయిల్ అయ్యానే నేను. అంటే మెరిట్ మార్క్స్ వస్తేనే ఆ రోజు ఎంబీబీఎస్ సీట్ వస్తుంది. ఆ సీట్ రాలేదు నాకు, రాలేదు కాబట్టి నేను వెక్స్ అయిపోయాను. కానీ అప్పటికే నాకు కాలేజీలో వాటిల్లో నేను చిన్న చిన్న డ్రామాలు వేయడం, స్టేజ్ ఎక్స్పీరియన్స్ అన్నీ ఉన్నాయి. నేను చదువుకునే రోజుల్లో ఒక చిన్న కెమెరా పెట్టుకుని నేను ఆ చిన్న కెమెరాతోటి ఫోటోలు తీసేవాడిని. ఓ యా, ఫోటోలు తీసేవాడిని. అసలు డబుల్ ఫోజ్ అని, ట్రిపుల్ ఫోజ్ అని అప్పట్లోనే నేను చేసేవాడిని ఇవన్నీ ప్రయోగాలు. ఆ ఇంట్రెస్ట్ ఎక్కువ. సో నాన్నగారు ఆ ఇంట్రెస్ట్ మీద ఖాళీగా ఉన్నాడే అబ్బాయి, సో ఎడ్యుకేషన్ ఏమో వద్దంటున్నాడు అని నాన్నగారు ఏం చేశారంటే సినిమా పరిశ్రమకు తీసుకొచ్చారు. మీ నాన్నగారు తీసుకొచ్చారు? తీసుకొచ్చారు మా నాన్నగారు. మా నాన్నగారికి సినిమా రంగం పట్ల కానీ కళారంగం పట్ల కానీ అభిమానం ఎక్కువ వారికి. అందుకని ఆయన ఏం చేశారంటే నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు. ఆయన ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత ఉన్నటువంటి పెద్దలు, కొంతమంది పెద్దలు పినిశెట్టి శ్రీరామ్మూర్తి గారు ఏమైనా ఉండి, లేకపోతే మా నాన్నగారు మిత్రులు కేతా గారు కానివ్వండి, మా దాసనారాయణరావు గారు, మా గురువు గారు కానివ్వండి,
కోళ్ళ సత్యం గారిని ఒక కమెడియన్ ఆర్టిస్ట్ ఉండేవాడు, ఆయన కానీ వంగాపరావు గారిని ఒక ఆర్టిస్ట్, వీళ్ళందరూ ఏం చేశారంటే ఎందుకు కెమెరా డిపార్ట్మెంట్లో జాయిన్ చేయడం, అబ్బాయి చదువుకున్నాడు కదా, అబ్బాయిని డైరెక్షన్ డిపార్ట్మెంట్లో జాయిన్ చేద్దాం అన్నారు. అని అక్కడ నుంచి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో జాయిన్ చేశారు. ఓకే, వాళ్ళు తీసుకున్న నిర్ణయం అది, వాళ్ళు తీసుకున్న నిర్ణయమే, నేను తీసుకున్న నిర్ణయం ఓకే నాకండి. సో నేను ఎప్పుడు కొంచెం సీరియస్గానే ఉండేవాడిని, ఇలాగా చాలా సీరియస్గా ఉంటాను నేను రియల్ లైఫ్లో. నన్ను చూసి మా మిత్రులందరూ వీడు డైరెక్టర్ అయితే రేపొద్దున్న అమ్మో ప్యాథెటిక్ సినిమాలు తీసి మన ప్రాణం తీస్తాడరా అని పప్పులో కాలేశారు అన్నమాట. పప్పులో కాలేశారు వాళ్ళు. ఎందుకంటే అక్కడ భగవంతుడు రాత మనకండి. బాగుందండి. అంటే డాక్టర్ అవ్వాల్సిన ఆయన డైరెక్టర్ అయ్యారు, పోనీ వాళ్ళేమో వేరే ఆలోచించుకుంటే ఇంకోటి అయ్యింది. కామెడీ డైరెక్టర్ అయ్యి, కామెడీ డైరెక్టర్ అండి. సో ఆ విధంగా నా ప్రస్థానం సినిమా పరిశ్రమలో 1971లో స్టార్ట్ అయ్యిందండి నా ప్రస్థానం. అంటే ఫస్ట్ మీ గురుగారి దగ్గర చేరారు కదా మీరు. మన నేను ఫస్ట్ ఫిల్మ్ గురుగారి దగ్గర జాయిన్ అవ్వలేదండి. ఓకే, గురువు గారు అప్పటికి డైరెక్టర్ అవ్వలేదు. గురువు గారు డైలాగ్స్ రాసినటువంటి ఒక సినిమా, మహమ్మద్ బీన్ తుగ్లక్ అనే సినిమా, దానికి మా గురువు గారు డైలాగ్స్ దాసనారాయణరావు గారు. ఆ సినిమాకి నేను అప్రెంటిస్ గా జాయిన్ అయ్యాను. బివి ప్రసాద్ గారిని డైరెక్టర్ అండి, ఈస్ నో మోర్ నౌ. అది అయిన తర్వాత సెకండ్ ఫిల్మ్ నేను ఎంఎస్ రెడ్డి గారి కంపెనీలో ఊరికి ఉపకార్ అనే సినిమాకి కేఎస్ఆర్ దాస్ గారు డైరెక్టర్, అక్కడ జాయిన్ అయ్యాను. అది అయిన తర్వాత నేను మా గురుగారి దగ్గరికి షిఫ్ట్ అయ్యాను. గురుగారి దగ్గర షిఫ్ట్ అయిన దగ్గర నుంచి ఈ నోటి వరకు మళ్ళీ గురుగారి దగ్గరే ఉన్నాను. మరి ఈ కామెడీ సినిమాల ఇది ఎలా వచ్చిందండి మీకు? అంటే మీకు నచ్చిందా, మీకు నచ్చిన సబ్జెక్టా, లేకపోతే ఇది కూడా ఎవరైనా తీసుకున్న నిర్ణయమా, లేకపోతే యాదృచ్ఛికంగా జరిగింది అని? ఇది వేరే వాళ్ళు తీసుకున్న నిర్ణయం వంటి భగవంతుడు, భగవంతుడు తీసుకున్న నిర్ణయమే ఇది కూడా. నా ఫస్ట్ ఫిలిము చందమామ అనే సినిమా, సెంటిమెంటల్ సినిమా. దాంట్లో మురళీమోహన్ గారు, మోహన్ బాబు గారు, సరిత, ఫటాఫట్ జయలక్ష్మి, ప్రభాకర్ రెడ్డి గారు, మోహన్ బాబు, ఇట్లాగ మొత్తం చాలామంది ఆర్టిస్టులతోటి ఇట్ ఈజ్ ఏ సెంటిమెంటల్ సీరియస్ సబ్జెక్ట్ అండి చందమామ. ఆ చందమామ సినిమా అయిపోయిన తర్వాత ఏమైందంటే నాకు ఆ సినిమా రిలీజ్ ఆటంకం వచ్చింది. ఆటంకం రావడంతో నెక్స్ట్ ఖాళీ అయిపోయాను. నేను మళ్ళీ గురువుగారి దగ్గరికి వెళ్ళాను, దాసర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు గురువుగారి దగ్గరికి డైరెక్ట్ చేయమని ఒక ప్రొడ్యూసర్, రామారావు గారి బావమరిది, బావమరిది రుక్మాంగదరావు గారని ఆయన బావమరిది, ఆయన బావమరిది రామ్మోహన్ రావు గారు. ఆయన్ని వచ్చి గురువుగారిని డైరెక్ట్ చేయమని అడిగితే నేను చేయలేను, నరసింహరావు తీసుకోండి అని చెప్తే నేను అప్పుడు వెళ్ళి వాళ్ళకి డైరెక్ట్ చేశాను. అది కామెడీ సినిమా, నేను, మావిడ, చంద్రమోహన్, ప్రభ. ఆ కామెడీ సినిమా సూపర్ హిట్ అయిందండి. అదే ప్రొడ్యూసర్ మళ్ళీ నాతోటి యావండోయ్ శ్రీమతి గారు, చంద్రమోహను, రాధిక, నెక్స్ట్ మళ్ళీ ఇల్లంతా సందడి, చంద్రమోహను, ప్రభ, ఈ సినిమాలతోటి నా ప్రస్తావన కామెడీ డైరెక్టర్గా భగవంతుడు ఒక ముద్ర వేసి కిందకి దించాడు నన్ను. వీడు కామెడీకి పనికి వస్తాడు చూడండి అని నన్ను ఆ విధంగా భగవంతుడు వేసిన ముద్రే ఈరోజు నాకు జరిగిందండి కామెడీ. మొత్తానికి ఇన్ని సినిమాల్లో ఆల్మోస్ట్ మీరు తీసిన ఎక్కువ సినిమాలు రాజేంద్ర ప్రసాద్ గారు, చంద్రమోహన్ గారు అండ్ నరేష్ పెద్ద నరేష్ గారు వీళ్ళతోనే ఉన్నాయి. ఒక 34 సినిమాల వరకు మీరు రాజేంద్ర ప్రసాద్ గారితో చేసినట్టు 32 సినిమాలు దాకా. మేము ఇద్దరం 32 సినిమాలు, మరి ఇతర లాంగ్వేజ్లో నాకు తెలియదు కానీ తెలుగు లాంగ్వేజ్లో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ అండి, గిన్నిస్ రికార్డ్. ఎందుకంటే 32 ఫిలిమ్స్ ఒక డైరెక్టర్, ఒక హీరో చేసి నాకు తెలిసి లేరు. మా గురువు గారు అక్కినే నాగేశ్వర గారు 24 ఫిలిమ్స్ ఎన్నో చేశారు. కోదండరామరెడ్డి గారు, చిరంజీవి గారు చేశారు, ఎన్ని ఫిలిమ్స్ో నాకు తెలియదు కానీ వాళ్ళు వారు చేశారు. అలాగే చంద్రశేఖరరావు గారు, పిసి రెడ్డి గారు, కృష్ణ గారు చేశారు, ఇలా కొంతమంది కేఎస్ఆర్ దాస్ గారు ఇట్లా చేశారు. కానీ మమ్మల్ని ఎవరు క్రాస్ చేయలేదు ఇంతవరకు తెలుగు పరిశ్రమలో, వీట్ చేయలేదు ఎవరు ఇంతవరకు 32 ఫిలిమ్స్ మే ఇద్దరు అని.
కాంబినేషన్. మామూలుగా మనకి అంటే ఆ మూవీస్ రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నప్పుడు చూస్తే ఆదివారం అందరూ కూర్చొని ఫ్యామిలీ అందరూ కూర్చొని ఎంతో హాయిగా చాలా సంతోషంగా ప్రతి దీంట్లో ఒక డైలాగ్ లో కానివ్వండి ఒక చిన్న పనిలో కూడా నవ్వొచ్చే ఇదే ఉంటుంది. ఆ మూవీస్ మనం చూసినప్పుడు ఇప్పటికి కూడా స్టిల్ చూసిన సినిమాని మళ్ళీ 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 ఎందుకు చూడాలనిపిస్తుంది అంటే అందులో అంతటి హాయిగా ఉంటుంది, కామెడీ ఉంటుంది, వేరే డబుల్ మీనింగ్ కానివ్వండి అట్లాంటివి ఏమి కనిపించదు. అలాంటిది మరి షూటింగ్ టైంలో మీకు ఎలా అనిపించేది రాజేంద్ర ప్రసాద్ గారితో పనిచేసేటప్పుడు? మేము షూటింగ్ టైంలో నేను కానీ రాజేంద్ర ప్రసాద్ గారిని రూమ్కి వెళ్ళిన తర్వాత హాయిగా నిద్ర పట్టేసేది, ఏ ప్రాబ్లమ్స్ మాకు గుర్తుకొచ్చాయి కాదు. ఎందుకంటే పగలంతా నవ్వుతూనే ఉండేవాళ్ళం సెట్స్ మీద ఇద్దరం జాలీగా. నేనే కాదు మా హోల్ యూనిట్ టోటల్గా జాలీగానే పనిచేసుకుంటూ ఎప్పుడూ కోపతాపాలు లేకుండా చక్కగా మేము వెళ్ళేటప్పటికి మనస్సు చాలా ప్రశాంతంగా నిద్రపోయి మళ్ళీ లేచి మార్నింగ్ ఫ్రెష్గా ఉండేవాళ్ళం చక్కగా. సో మనకి అంటారే కామెడీ అనేది ఆరోగ్యానికి ఒక వైద్యం లాంటిది, ఆరోగ్యమే మహాభాగ్యం మనకండి. ఆరోగ్యం కావాలి అంటే కామెడీయే ఎక్కువ ఉండాలి లైఫ్లో. ఇకపోతే అంటే నిజంగానే మీరు చెప్పింది కరెక్టే, కామెడీనే ఎక్కువ ఉండాలి అని చెప్పి ఈవెన్ అది అందుకనే రిపీటెడ్గా అలాంటి మూవీస్ని చూస్తున్నారు. అవి పాత మూవీస్ అయినా కానీ ఇప్పుడు ఉన్న జనరేషన్ కూడా చూస్తున్నారు, ఉన్న జనరేషన్ కూడా అదే చూస్తున్నారు. ఇప్పుడు మన పెద్ద టాప్ హీరోస్ అందరూ కూడా ఈరోజు కామెడీ చేస్తున్నారు. కామెడీలో ఉన్న కిక్ అది టోటల్గా. ఇన్ని సినిమాలు చేశారు కదా మీరు, అంటే మీ ఇద్దరికి మంచి కనెక్టివిటీ ఉంటుంది. అంటే మీరు ఏదైనా సీన్ చెప్పినప్పుడు ఆయన కనెక్ట్ అవ్వడము లేకపోతే దాని టైమింగ్ అంటారు అనుకుంటా, ఆ టైమింగ్ అనేది బాగా కుదిరి ఇన్ని సినిమాలు తీయడం జరిగిందా లేకపోతే దానికి ఏదైనా ఒక ప్రత్యేక కారణం? లేదు, ప్రత్యేకత ఏమీ లేదు. అతనంటే నాకు ఫేవరిజం కానీ నేనంటే ఆయనకి ఫేవరిజం కానీ ఎప్పుడు వచ్చిందంటే మా టైమింగ్స్ సెట్ అయ్యి మా ఇద్దరికి ఫేవరిజం ఏర్పడింది, నాకు చంద్రమోహన్ గారికి ఫస్ట్, నెక్స్ట్ రాజేంద్ర ప్రసాద్ గారికి, నాకు పెద్ద నరేష్కి. ఇది సెట్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే డైరెక్టర్కే హాయిగా ఉంటుంది, చేసే ఆర్టిస్ట్కే హాయిగా ఉంటుంది. ఇప్పుడు అలాగే లేటెస్ట్గా మీకు వెన్నెల కిషోర్ నాకు నా ట్రెండ్లో ఉన్నాడు, ఆయన నాకు బాగా సెట్ అయ్యాడు కామెడీకి. ఈ అయినప్పుడు ఏమవుతుందంటే అవుట్పుట్ బ్రహ్మాండంగా వస్తుంది. వాళ్ళిద్దరు టైమింగ్స్ బాగా సెట్ అయితే డైరెక్టర్ది కానీ హీరో హీరోది కానీ హీరో ప్రత్యేకంగా చెప్తున్నారు హీరోయిన్ కనెక్ట్ అవ్వక్కర్లేదా? హీరోయిన్ కనెక్ట్ అయినా అంటే ఒక్కటే మనకండి, నేను హీరోయిన్ కామెడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్లు ఇంతవరకు టేకప్ చేయలేదు. ఓకే, ఇంతవరకు టేకప్ చేయలేదు టు బి ఫ్రాంక్. రాజేంద్ర ప్రసాద్ గారు లేకపోతే ఒక చంద్రమోహన్ గారు నరేష్ గారు ఉన్నప్పుడు హీరోయిన్ కొద్ది వీక్ అయినా వీళ్ళు కవర్ చేసేస్తారు, నాకు ఆ ధైర్యం ఉంటుంది నాకండి. తర్వాత నాకు సపోర్టింగ్ క్యారెక్టర్లు కూడా మంచి ఆర్టిస్టులు, క్యారెక్టర్ ఆర్టిస్టులు అందరూ కూడా నాకు చేసిన వాళ్ళు. మరి ఓ కొలపుడు మారుతిరావు గారు, ఓ వీరభద్రరావు, సుత్తువేలు, మన నూతన ప్రసాద్ గారు మనకండి, ఏమంటే శ్రీలక్ష్మి, వైవిజయ, వీళ్ళందరూ ఏంటంటే ఆ ఎక్స్పీరియన్స్డ్ ఫెలోస్. సో దాంట్లో కొంచెం వీక్ అయినా హీరోయిన్ కరెక్ట్ కాకపోయినా మనం చేసుకెళ్ళిపోవచ్చు. హీరోయిన్ కరెక్ట్ కావాలని నేను ఏ రోజు అనుకోలేదు. నేను నాకు నేను అడిగిన క్వశ్చన్ మీకు అర్థమైంది. ఓకే, మరి ఇంత సక్సెస్ఫుల్గా ఇన్ని మూవీస్ చేయడం జరిగింది అంటే ఒక ఇప్పుడు రీసెంట్గా మీరు చేసిన ఈ ఎలుకా మజాకా మూవీ దీనప్పుడు కూడా దాసరి నారాయణరావు గారు ఒక మాట కూడా అనడం జరిగింది, అంటే మీతో మూవీస్ చేసిన వాళ్ళు ఎవరు నష్టపోయిన ఇవి రికార్డ్సే లేవు అని. అలాంటి టైంలో మీరు ఎందుకని కన్నడ మూవీస్ కి తమిళ మూవీ ఒకటి చేసినట్టున్నారు కదా, తమిళ్ ఒకటి కన్నడలో కూడా చేసినట్టు, ఆ ఇండస్ట్రీకి ఎందుకు మూవ్ అయ్యారు మీరు? కన్నడ ఇండస్ట్రీకి ఎందుకు వెళ్ళానంటే ఇంట్రెస్ట్ ఉండేది నాకు కన్నడకి వెళ్ళాలి. ఎందుకు ఇంట్రెస్ట్ ఉండేదంటే నాకు బ్యాక్గ్రౌండ్ ఉంది, ఓకే, మా అత్తోరు కన్నడ. ఓ, అమ్మాయిని ఇంప్రెస్ చేయడమే కాకుండా అత్తగారిని కూడా ఇంప్రెస్ చేయాలి? లేదు లేదు, పెళ్లికి ముందు నేను అమ్మాయిని ఇంప్రెస్ చేసి కన్నడానికి వెళ్ళలేదు, పెళ్లి చేసుకోలేదు. అదేమో రీజను, పెళ్ళి అయిన తర్వాత మా మిస్సెస్ ఊరు కదా అది, ఓకే, మా వాళ్ళు అక్కడ నా ఫోటోగ్రాఫీ పెట్టుకుని ఉండేవారు వాళ్ళు ఇంట్లో. సో కన్నడ మూవీ చేస్తే బాగుంటుంది అనుకునే టైంలో మనం అనుకోవడం కాదండి, అనుకుంది జరిగేట్టు భగవంతుడు చేయగలగాలి, చేసినప్పుడే దాన్ని సక్సెస్ అవుతాం మనం. సో ఇద్దరు పిల్లల ముద్ర పోలీస్ అనే సినిమా సక్సెస్ అయ్యేటప్పటికి వేరే కాట్రగడ్డ ప్రసాద్ గారు, బలరామ్ గారు అని వాళ్ళిద్దరూ
ఏమండి ఈ సినిమాను మన కన్నడలో తీద్దామండి అన్నారు. ఓకే రెడీ, సబ్జెక్ట్ అమ్ముతాను మీకు కావాలంటే అన్నాను. కాదు కాదండి, మీరే డైరెక్ట్ చేయాలి. నాకు మంచి హుషారు వచ్చింది మనవండి, ఎందుకంటే మా అత్తవారు కూడా చెప్పుకోవచ్చు కదా అక్కడ మాలుడి. ఇప్పుడు తెలుగులో ఎక్కడో డైరెక్షన్ చేస్తున్నాడు మాలుడు అని చెప్పేదానికంటే కూడా కన్నడలో మా ఈయనే మాలుడు అని చెప్పి గర్వకారణంగా ఉంటుందిగా మా వాళ్ళకు కూడా. ప్లస్ నాకు యాంబిషన్ కన్నడ భాషకేని మన తెలుగుకి కొంచెం మనకి బెటర్గా ఉంటుంది కనెక్షన్ మీకు తమిళ కంటే కూడా. తమిళ్ ఏంటో వేరుగా ఉంటుంది ఏదో కొంచెం తమిళ్. అంచేత కన్నడంలోకి ఆ విధంగా ఎంటర్ అయ్యాను. ఎప్పుడైతే ఫస్ట్ ఫిల్మ్ ఇద్దరు పెళ్ళాల ముద్ర పోలీసు హిట్ కొట్టానో డిమాండ్ అండ్ సప్లై ఎప్పుడు కూడా ఆబ్వియస్గా మీకు షాపులో వస్తువు డిమాండ్ వెళ్తుందంటే ఆ వస్తువు మీద జనం పడతారు. సో అక్కడ నేను వెళ్ళి ఎప్పుడైతే ఒక హిట్ ఇచ్చానో నెక్స్ట్ మళ్ళీ ఇదే ప్రొడ్యూసర్స్ ఎదురింటి పొగడు పక్కన పెడడం తీశారు. మళ్ళీ బయట పిక్చర్లు వచ్చేసినాయి టక్ 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 అన్న. మురళీమోహన్ గారు ఏమో నాకు పెళ్ళాన్ని చెబితే వినాలని కోటరంకృష్ణ డైరెక్ట్ చేశాడు కన్నడ తెలుగులో. దాన్ని నేను కన్నడలో చేశాను. హెంతి హెళిదరే కేళిబేకు అంటే పెళ్ళాన్ని చెబితే వినాలి, హెంతి హెళిదరే కేళిబేకు అది చేశాను. దాని తర్వాత వరుసగా రాజ్కుమార్ గారు కుటుంబంలో వాళ్ళ చిత్రాలు చిత్రం ఇలా చేసుకుంటూ వాళ్ళ కొడుకులతో సినిమాలు చేసుకుంటూ 7 సినిమాలు చేసేసాను నేను. నాకు ఎంత హాయిగా ఉండేదంటే అనకూడదు కానీ తెలుగులో చేసి 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 వెళుతూ కొంచెం రిలీఫ్గా ఉండేది. ఎవరికైనా అత్తవారిల్లు అంటే రిలీఫే అన్నీ చక్కగా సప్లై అవుతూ ఉంటాయి కదా, ఫుడ్ అకామిడేషన్కి సప్లై అవుతూ ఉంటాయి. మనకి నచ్చిన ఫుడ్ కావాలని డిమాండ్ చేస్తారు అల్లుడు కాబట్టి, నేను డిమాండ్ చేయకపోయినా పెడతారు వాళ్ళు మనకి. సో పగల షూటింగ్ చేసిన నైట్ మళ్ళీ అత్తారింటికి వెళ్ళిపోయి మంచిగా పెద్ద ప్లాన్లో వెళ్ళారనమాట. వీళ్ళు అలాగా ఒక 7 సినిమాలు చేశాను. తర్వాత ఇద్దరు పెళ్ళారు ముద్దురు పోలీసు తమిళ్లో చేశాను. రెండు పొండాటి కావల్ కారన్ నగేష్ అని మనకు కమెడియన్ ఉండేవారు చనిపోయారు, అవును టాప్ కమెడియన్ వాళ్ళ అబ్బాయి ఆనంద్ బాబు వారితో చేశాను. కానీ అంత పెద్ద సక్సెస్ కాలేదు తమిళ్లో. అది నాకు మీతో మాట్లాడుతుంటే ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళామని ఒక సినిమా ఉంది రాజేంద్ర ప్రసాద్ గారు దివ్యవాణి దివ్యవాణి అవునా. ఆ మూవీలో నాకు చాలా కామెడీ సీన్స్ ఉన్నాయి. ఒక చిన్న వాళ్ళ అబ్బాయి అనుకుంటా రాజేంద్ర ప్రసాద్ అబ్బాయి కొడుకు ఇది నూనె కోసం కొట్టుకున్నట్టు వాళ్ళిద్దరు యాక్ట్ చేసి ఒక గుడ్డని అందులో వేసి మొత్తం మొత్తానికి ఆ నూనె డబ్బాని ఖాళీ చేస్తారు అనమాట. నాకు అట్లా సీన్స్ మీతో మాట్లాడుతూ ఉంటే అవి రికలెక్ట్ అవుతున్నాయి అనమాట. నిజంగా ఎంత బాగుంది అని అంటే పర్ఫెక్ట్గా నీట్గా అనమాట. ఎక్కడ ఇది బాగాలేదు దీనిలో డబుల్ మీనింగ్ ఉంది అన్న కామెడీ అస్సలు లేదు. ఇంటిల్లి పాది ఇప్పుడు కూడా స్టిల్ కూర్చొని చూడగలిగే సినిమా సినిమా అనమాట. ఎంటైర్ అలాంటివి ఉన్నాయి. ఈవెన్ హీరోయిన్ కానివ్వండి ఇవి కానివ్వండి. అండ్ మీకు నంది అవార్డు కూడా వచ్చింది ఫర్ స్క్రీన్ రైటింగ్ సుందరి సుబ్బారావు. సుందరి సుబ్బారావు సుందరి సుబ్బారావు రామోజీరావు గారు వాళ్ళు ఉషాకర్ మూవీస్ వాడిది సినిమా, దానికి నాకు స్క్రీన్ ప్లే అవార్డు వచ్చింది. అది ఆది విష్ణు గారు అని ఒక పెద్ద రైటరు, ఆయన నేను కలిసి రాసినటువంటి ఆ స్క్రీన్ ప్లేకి మా ఇద్దరికి స్క్రీన్ ప్లే రైటర్స్గా ఇచ్చారు ఇద్దరికి, ఆది విష్ణు గారికి నాకు. దట్ ఈజ్ ఇన్ 1984 మన మా చిత్రసీమలో తిరుగులేని కథానాయకుడిగా ఉండి రాజకీయాల్లోకి వచ్చి అద్భుతమైన పేరు సంపాదించుకున్న ఎన్టీ రామారావు గారి ద్వారా చేతుల మీదుగా నేను అవార్డు తీసుకున్నాను. నా జీవితంలో అది ఒక గొప్ప సంఘటన నాకు. 1984 ఇకపోతే మీరు కొత్తగా వచ్చిన రైటర్స్ కూడా మంచి అంటే ఒక ఇంట్రొడక్షన్ దివాకర్ బాబు గారు కానివ్వండి, శంకర్ మంచి, పార్థసారథి గారు వీళ్ళకి కూడా ఇంట్రడ్యూస్ చేశారు కదా మీరు. అవునండి. అంటే ఎంకరేజ్ చేయడం అనేది చాలా తక్కువ మందిలో మనం చూస్తూ ఉంటామేమో. అది ఎలా అనిపించింది వాళ్ళకి ఆ ఇంట్రడ్యూస్? అంటే నా దగ్గర నాకున్న నేచర్ ఏంటంటే ఎక్కడైనా మెరిట్ ఉంది అంటే ఇమీడియట్లీ పిలుస్తానండి. ఓకే. పోసల్ గారు అని చనిపోయారు రైటరు మనకి, మా లాస్ట్ మొన్న ఒక సినిమా డైరెక్ట్ చేశారు కూడా పాపం చనిపోయారు ఆయన. ఆయన ఒకరోజు సందర్భంలో ఏమండి ఇలాగ దివాకర్ బాబు గారు అని ఉన్నారు ఆయన విజయవాడలో కరూర్ వైశ్య బ్యాంకులో వర్క్ చేస్తున్నారు మీకు సూట్ అవుతాడు ఆయన అన్నాడు.
నేను విజయవాడ వెళ్ళినప్పుడు దివాకర్ బాబు గారిని కాంటాక్ట్ చేసి వాళ్ళ ఆఫీస్కి కాంటాక్ట్ చేసి పిలిపిస్తే ఆయన ఒక సబ్జెక్ట్ చెప్పారు, అది నచ్చింది మనకి, నచ్చి అది తీశాను. కొంటె కాపురం అనే సినిమా, అది సూపర్ సూపర్ హిట్ అయిందండి. అప్పటి నుంచి దివాకర్ బాబు గారు అలాగే నాతో పైనుంచి నెక్స్ట్ కృష్ణారెడ్డి గారితో జత కలిసి కృష్ణారెడ్డి గారితో అంటూ పనిచేస్తారు. అలాగే శంకర్మంచి పార్సాద్ గారిది. నేను సుత్తి వీరభద్రరావు గారు చనిపోయిన తర్వాత, కమెడియన్ సుత్తి వీరభద్రరావు గారు చనిపోయిన తర్వాత దర్శకుడు జంజాల్ గారు ఆయన పేరు మీద నాటకాల పోటీలు పెట్టాడు విజయవాడలో. పెట్టినప్పుడు ఆ నాటకాల పోటీల్లో ఒక నాటిక చూశాను. ఏంటంటే, పూజకు వేళాయరా, పూజామండపంలో పలానా తిథిలో పలానా నక్షత్రంలో మొగుడిని కూర్చోబెట్టి పూజ చేస్తే, ఒక ఇన్ని గంటలు పూజ చేస్తే వచ్చే జన్మలో మంచి మొగుడు దొరుకుతాడు. బాగుంది అదే కాన్సెప్ట్ తోటి ఒక నాటిక, పూజకు వేళాయరా. చూసిన వెంటనే నాకు ఎందుకో బ్రహ్మాండం, ఇది సూపర్, దీన్ని తీస్తే మనం చాలా బాగుంటుంది అని నేను ఏం చేశానంటే, ఆ రైటర్ ఎవరంటే శంకర్మంచి పార్సాద్ గారు, ఆయన అడిగి అది తీసుకొచ్చి శ్రీలక్ష్మి మల్లికార్జునరావుకి ఇద్దరు పెళ్ళాలి ముద్దురు పోలీసులో పెట్టారు. మీరు చూడండి, శ్రీలక్ష్మి మొగుడిని 1000 సార్లు పాదపూజ చేస్తే వచ్చే జన్మలో మంచి మొగుడు దొరుకుతాడు. అట్లాగా మెరిట్ ఎక్కడుంటే అక్కడ నేను తీసుకోవడానికి సందేహించరు, ఏమాత్రం సందేహించరండి నేను. అలానే హీరో హీరోయిన్లకు కూడా మీరు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది కదా ఫిల్మ్ ఇండస్ట్రీలో. సుమన్ కానీ, సుమన్ గారు ఫస్ట్ పిక్చర్ మాదేనండి. రేవతి కూడా అనుకో, రేవతి కిన్నెర, తర్వాత తెలుగులో కల్పన అంటే ఇలవర్సి, ఇలవర్సిని ఫస్ట్ తెలుగులో ఇంట్రడ్యూస్ చేసింది నేనే. రేవతిని తెలుగులో ఇంట్రడ్యూస్ చేసింది నేను. ఫస్ట్ పిక్చర్ భారతి రాజా గారిది, తమిళ్ అదే. ఆ సినిమాలో చూసి మనం ఆ అమ్మాయిని రేవతి బాగుంటుందని మానసవేణ అనే సినిమాలో ఫస్ట్ ఫిలిము ఇంట్రడ్యూస్ చేశాము. ఇది అయిన తర్వాత మన సుమన్ గారు, సుమన్ గారిని ఎలా తీసుకొచ్చామంటే, తమ్మారెడ్డి భరద్వాజ్ గారు నాకు, నేను సినిమా చేయాలి అని అనుకున్నప్పుడు, తమ్మారెడ్డి భరద్వాజ్ గారు ప్రొడ్యూసర్, నేను డైరెక్టర్ని చేయాలి అని అనుకున్నప్పుడు ఎవరైతే బాగుంటుంది అనుకుంటూ ఉంటే భానుచంద్ర అనే ఆర్టిస్టు చెప్పాడు, సుమన్ అని మంచి ఆర్టిస్ట్ ఉన్నాడు, తమిళ్లో మేము ఇద్దరం కలిసి చేసాము అన్నయ్య అని భరద్వాజ్ గారితో చెప్తే మేము ఇద్దరు వెళ్ళి చూసి, సో వీళ్ళిద్దరిని హీరోగా పెట్టి ఇద్దరికి లాడీలు అనే సినిమా తీసాడు. అయితే మా బ్యాడ్ లక్ ఏంటంటే, సుమన్ చేసిన రెండో సినిమా తరంగిణి కోడి రామకృష్ణ బయటకు వచ్చేసింది, మాది లేట్ అయింది అంతే. కానీ ఇంట్రడ్యూస్ చేసింది మనమే. అలాగే భానుప్రియ చెల్లులండి, ఇంట్రడ్యూస్ చేసింది మనమే. కాబోయే అల్లుడు అనే సినిమాలో శాంతిప్రియ, ఆ అమ్మాయిని ఇంట్రడ్యూస్ చేసింది కూడా మా తెలుగులో మన సినిమా ద్వారానే. కిన్నెర వచ్చి భలే మొగుడు, నెనకాక మొన్న వచ్చింది టీవీలో భలే మొగుడు కిన్నెర. ఇట్లా ఈ 74 సినిమాలు కాకుండా ఇప్పుడు వస్తున్న 75th మూవీ వజ్రోత్సవ సినిమా, వజ్రోత్సవ సినిమా ఎలుకా మజాకా మూవీ వెన్నెల కిషోర్ తో చేస్తున్నారు. ఎందుకని అంటే స్టిల్ ఉన్నారు కదా మిగిలిన కమెడియన్స్ కూడా, మీకు వాళ్ళతో నచ్చలేదా లేకపోతే రీజన్? లేదు, మనకి నేను ఏం చేస్తానంటే ఫస్ట్ నా నేచరు, ప్రొడ్యూసర్ నన్ను అప్రోచ్ అవ్వగానే మీ బడ్జెట్ ఎంత అని అడుగుతాను. ఆ బడ్జెట్లో మన సినిమా తీయకపోతే ప్రొడ్యూసర్లు అవుట్. మనం చెప్పింది ఒకటి రూపాయి అవుద్దని, 5 రూపాయలు ఖర్చు పెడితే సర్వనాశనం అవుద్ది. ప్రొడ్యూసర్ ఆ ప్రొడ్యూసర్ మళ్ళీ సినిమా తీయలేడు ఇండస్ట్రీలో. రూపాయి ఎగుతుంది అని చెప్పి 90 పైసల్లో సినిమా తీస్తే వాళ్ళకి హ్యాపీ మనం. సో వాళ్ళ బడ్జెట్ అడిగితే వాళ్ళ బడ్జెట్ ప్రకారం హీరోని ఫిక్స్ చేద్దామని, వాళ్ళ బడ్జెట్ ప్రకారం నేను నాకు కావలసినటువంటి ప్రస్తుతం ఉన్న కమెడియన్స్లో నరేష్ గారితో చేయలేను నేను, అల్లరి నరేష్ తోటి. సో అల్లరి నరేష్ గారి తర్వాత మనకి ప్రత్యేకంగా కామెడీ ఆర్టిస్ట్ అంటూ సపరేట్గా ఎవరూ లేరు. సరే, ఈ లోపల మనవాళ్ళు వెన్నెల కిషోర్ గారు అయితే బాగుంటుందండి, వెన్నెల కిషోర్ గారు సినిమాలు చూ అని చూపించారు 2-3 సినిమాలు. నాకు ఆయనది బ్రహ్మడగా నచ్చింది. సో మనకి మోల్డ్ అవుతాడు అనిపించింది. అనిపించి ఆయన బడ్జెట్ ఎంతో మరి కనుక్కోండి సార్ అన్నాను. ఆయన ఆనందంతో రేలంగి నరసింహారావు గారు డైరెక్షన్ అనేటప్పటికీ నేను చేస్తానండి, బడ్జెట్ దేవుని మాట్లాడుకుందామనండి మనం అని చెప్పి మనకి కంఫర్టబుల్గా చేశాడు ఆయన. అంతే తప్పించి నాకు ఏ ఫేవరిజమ్స్ నాకు ఉండవండి.
మరి ఈ సినిమా ఎప్పుడండి రిలీజ్? అందరూ ఎదురు చూస్తున్నారు కదా. ఇది జనవరి 1st కానీ ఫస్టే 99% ఫస్ట్ చేయాలని ప్రయత్నాలు చేస్తున్నాం. ఒకవేళ పొరపాటున ఏదైనా మిస్ అయితే నెక్స్ట్ డేట్ అనుకుంటాం. ఓకే, బట్ రెడీ అయిపోయింది, సెన్సార్ అయిపోయింది. సెన్సార్ వాళ్ళు కూడా చాలా అప్రిషియేట్ చేశారు. మా గురువు గారు కూడా సినిమా చూసి ఎలుక రియలిస్టిక్గా ఉందయ్యా గ్రాఫిక్స్లోనూ చాలా బాగుంది, ఈ మధ్యకాలంలో వస్తున్న గ్రాఫిక్స్ని చూస్తే కంటే కూడా గొప్పగా ఉంది ఈ సినిమా. మొత్తానికి ఎలుక హైలైట్? ఎలుక హైలైట్ అండి. ఎలుకలో బ్రహ్మానందం కూడా ఉంటాడు. ఓ, మనకి ఎలుకలో బ్రహ్మానందం గారు ఉంటాడు. ఓకే, దాంట్లో సో వీళ్ళు వెన్నెల కిషోర్ని ఆడుకుంటారు. కొంతసేపు వెలుక రూపంలో ఆడుకుంటుంది, కొంతసేపు బ్రహ్మానంద రూపంలో ఆడుకుంటుంది. ఇది ఒక వెరైటీ సబ్జెక్ట్ ఎలుక మజాక. దీనికండి అదే మీ పేరుని బట్టే ఇది ఒక వెరైటీ సబ్జెక్ట్ అని అర్థమవుతుంది. ఒక మాట సార్, ఇప్పుడు వస్తున్న కమెడియన్స్ కానివ్వండి, ఇప్పుడు ఏదైనా ఒక కామెడీ మూవీ తీస్తుండే దర్శకులకు కానివ్వండి, ఏం చెప్పదలుచుకుంటారు మీరు? ఏమీ లేదు, కుటుంబ సమేతంగా సినిమా చూడదగ్గ రీతిలో మనం తీయగలిగితే చాలండి, అంతకంటే ఇంకేమీ లేదు. ఎందుకు అంటే నా ఉద్దేశం, మనం తీసిన సినిమా మనం మన వైఫ్తో మన పిల్లలతో చూడగలిగే రీతిలో ఉంటే చాలు. మనం పెద్ద నీతులు ఏమి చెప్పక్కర్లేదు ఈరోజు సమాజానికి, ఎందుకంటే యువతరం బాగా ముందుకు వెళ్ళిపోయింది. ఈరోజు వాళ్ళ వ్యూస్ వాళ్ళకు ఉన్నాయి, ప్రపంచాన్ని మొత్తం టీవీలో చూస్తున్నారు, వాళ్ళు ప్రపంచ విశేషాలన్నీ తెలుసుకుంటున్నారు, ప్రపంచంలో ఉన్న క్యారెక్టర్లన్నీ తెలుసుకుంటున్నారు. టోటల్గా వాళ్ళకి ఈరోజు ప్రత్యేకంగా మనం నూరు పోయవలసినటువంటి అవసరం లేదు. సినిమా థియేటర్లో మీరు కూర్చున్న 2 అవర్స్ కూడా ఎంటర్టైన్ చేసి బాగా నవ్వించగలిగి మనసుకి ప్రశాంతత కలిగిస్తే, అంటే అది కామెడీ ద్వారానే కాదు, నవ్వాను నేను అన్నం సెంటిమెంట్ ద్వారా కలిగించవచ్చు, మీరు మెలోడ్రామా ద్వారా కలిగించవచ్చు, యాక్షన్ ద్వారా కొంతమంది మాస్ పీపుల్ని ఎంటర్టైన్ చేయొచ్చు, మీరు అది చేయించగలిగితే చాలు, అంతకంటే ఏం అక్కర్లేదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇలానే మీ 75th మూవీ కూడా బిగ్గెస్ట్ హిట్ కావాలని చెప్పి మేము అందరం నవ్వుకుంటామని చెప్పి ఆశిస్తున్నాము. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసాం కదండి, ఇది వాళ్ళ హెలో ఎన్ఆర్ఐ కార్యక్రమం. రేపు మరో గెస్ట్తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్.